ఒక విషయాన్ని మీకు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. నిన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యలో బీజేపీ పార్టీ వాళ్ళు కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా మేము మెలిసిపడాలంటే మీలాగా మాటలు మాట్లాడాలంటే మాకు చేతగాక కాదు. వీడి అత్తనాలు ఎంతమంది ఉన్నారు? పిడికెడు మంది లేరు. మేము ఎంతమంది ఉన్నా మేము నలుచుకుంటే మీరు నష్టం కూడా మిగిలరు, దుమ్ము దుమ్ము అయిపోతారు. కాబట్టి పిచ్చి పనులు చేయకుండా మీకేదైనా ఉంటే మీరు కూడా సభ పెట్టుకోవాలి, చెప్పాలి. ప్రజాస్వామ్యంలో తీర్పు ప్రజలు చెప్తారు కాబట్టి ఆ రకంగా ఉండాలి. కానీ వేరే సభ కాడు వచ్చి మేమేదో వీరంగం ఇస్తాం అంటే దాని మంచి సంస్కారం కాదు. ఎవరు కూడా దాన్ని హర్షించరు. రాబోయే రోజులలో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. మాకు ఇంకా ముళ్ళు ఎక్కున్నదంటే ఆ ముళ్ళు కూడా పొల్లు పొల్లు చేసి తీర్చాం జాగ్రత్త అని కూడా మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు. ఈ పిచ్చి పనులు బంద్ చేసుకుంటే మంచిది. వాళ్ళ పార్టీలు వాళ్ళ నాయకత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. సహనానికి కూడా ఒక హద్దులుంటాయి, పిచ్చి వాగుడు కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరిన్నాడు ఏం చేయాలో మాకు కూడా తెలుసు. మేము చాలా మంది రాకాసులతోనే కొట్లాడినాం. ఈ గోకాసులు మాకు గోసి కింద కూడా లెక్క కాదు. చొక్కి పడేస్తాం, జాగ్రత్త అని కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలి, లేకపోతే మీరే దారుణంగా నష్టపోతారని మనవి చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ జిల్లాలో సిఎల్పీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, పొలం బాట పోరు బాట అని బయలుదేరిండి ఆయన. ఏమైంది పొలానికి? పొలానికి ఏమైంది? ఇవాళ మీకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఆ నీళ్ళు అవసరం లేదా? ఇవాళ ఇదే జిల్లాలో దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ కాబోతా ఉంది, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా త్వరలోనే పూర్తి కాబోతా ఉంది, ఉదయ సముద్రం బ్రాహ్మణ వేలంల లిఫ్ట్ పని కూడా త్వరలోపలనే పూర్తి కాబోతా ఉంది. ఈ బడ్జెట్లో వాటికి అవసరమైన నిధులు కేటాయించి వాటిని బ్రహ్మాండంగా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వం ముందు పోతా ఉంది. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మాటలని బంద్ చేసుకొని బుద్ధిమంతులాగా ఉంటే మంచిదని నేను మనవి చేస్తా ఉన్నా. మాకు ప్రజలు తీర్పిచ్చిండ్రు. మేమెవడో ఢిల్లీ ఓడో ఇంకోడో నామినేట్ చేస్తే వచ్చిన గవర్నమెంట్ కాదు. మీలాక డంబాచారాలు చెప్పే ప్రభుత్వం కాదు. మాట ఇచ్చినామంటే గతంలో ఒక మాట చెప్పినాం, మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా ఇయ్యకపోతే ఓట్లు అడగమని చెప్పినాం, ప్రూవ్ చేసుకున్నాం. అది టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు కూడా నల్లగొండలో నేను చెప్పినాను, అదే పద్ధతిలో తప్పకుండా ఆచరించి చూపిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఒక మాట అడుగుతా ఉన్నా. ఈరోజు నల్లగొండ జిల్లా చైతన్యవంతమైన ప్రజానీకం, మీరు ఆలోచన చేయాలి. మీరందరూ కూడా న్యాయమైన తీర్పు చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ చైతన్యం ఉంది, ఆలోచించే శక్తి ఉంది. వాస్తవాలు మీరు గమనించాలి. ఎన్నికలు వచ్చినా ఇంకో సందర్భం వచ్చినా చక్కటి విచక్షణతోని ప్రజలు ఆలోచించాలి. అట్లా ఆలోచించి పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, అనుకున్న మంచి ఫలితాలు వస్తాయి, మంచి పార్టీలు గెలుస్తారు, మీకు కూడా చాలా లాభం జరుగుతుంది. నేను ఒక్కటే మాట నల్గొండ జిల్లాలో నిలబడి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. తెలంగాణలో ఈరోజు ఉన్న దుస్థితికి, ఆనాడున్న దుస్థితికి ఎవరు కారకులు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎవరు దీన్ని నాశనం చేసిన వాళ్ళు? ఎవరు దీన్ని చెడగొట్టిన వాళ్ళు? ఎవరు దీన్ని కరువుల పాలు చేసిండ్రు? రైతుల ఆత్మహత్యల కారకులు ఎవరు? ఎవరు దీన్ని మొత్తం దెబ్బగొట్టిండ్రు? ఒకసారి ప్రజానీకం ఆలోచన చేయాలి, ఒకసారి చరిత్ర వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండే అనేక భాషలతోని అనేక మతాలతోని ఒక విభిన్నమైన సంస్కృతితోని చాలా గొప్పగా ఉండే అటువంటి అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసిన పాపాత్ములు ఈ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది చరిత్ర కాదా? మూడు ముక్కలు చేసి ఒక ముక్కను మహారాష్ట్రలో, ఇంకో ముక్కను ఆంధ్రాలో,
ఇంకో ముక్కను కర్ణాటక కలిపిన దుర్మార్గులు ఎవరు ప్రజలు ఆలోచించారు? నల్గొండ జిల్లా చారిత్రకమైనటువంటి కారకులు ఎవరు? తెలంగాణ గోస పోసుకున్నది ఎవరు? తెలంగాణలో రైతులు చచ్చిపోయే దుర్భరమైన పరిస్థితి తెచ్చింది ఎవరు? ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకు గులాబీ జెండా ఎగిరింది? ఎందువల్ల గులాబీ జెండా పుట్టవలసి వచ్చింది? మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎవరన్నా మాట్లాడిన రా, ఏ సందర్భంలో కూడా మాట్లాడలే, అన్యాయాలను ప్రశ్నించలే. పదవుల కోసం, పైరవీల కోసం, వాళ్ళ స్వార్థం కోసం తెలంగాణ ప్రజలను బలివెట్టింది తప్ప ఏనాడు కూడా ముందుకు మనకు రాలే. మన పక్కకు కనబడే కెనాల్ నాగార్జున సాగర్ కెనాల్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి? ఇప్పుడున్న చోట కాదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టవలసింది ఏలేశ్వరం గ్రామం దగ్గర 19 కిలోమీటర్ల పైకి కట్టాలి. కానీ ఆనడున్న దుర్మార్గుడు కేఎల్ రావు, ఆనడున్న ఇతర నాయకులు కుట్రలు చేసి నీళ్ల వాటాలు తగ్గించి దాన్ని 19 కిలోమీటర్ల కిందికి తెచ్చింది. ఇవాళ నేను వేసిన నెల్లికల్ లిఫ్ట్ కానీ, దేవరకొండ లిఫ్ట్ కానీ ఏలేశ్వరం దగ్గర కట్టి ఉంటే అసలు అవసరమే అయ్యేటివి కావు. ఈ లిఫ్ట్ల స్కీమ్లే మనకు అవసరమయ్యేటివి కావు. ఆనాడు జరిగింది వంచన. ఆ వంచనకు మూగ నోము వహించి సాక్షులుగా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు కాదా? పదవుల కోసం అమ్ముడు పోయిన వాళ్ళు మీరు కాదా? ఆత్మవంచన చేస్తున్న మీరు కాదా? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రాజెక్టులన్నీ ఆంధ్రాకు అనుకూలంగా కడుతుంటే నోరు మూసుకొని కూర్చున్నది ఎవరు? పాలేరు కాలువ వంకర దింపి ఖమ్మం జిల్లా నోట్లో మన్నుగొడుతుంటే మీరందరూ ఎక్కడ పండుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా అనేక సందర్భాలలో మీరు చేయలే, మేము చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు కూడా పెట్టినారు. మీరు నోరు మూసుకొని కూర్చున్నారు తప్ప తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా కనీసం మీరు ముందుకు రాలేదు.